ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వకీల్ సాబ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నట్టుగా అంటే వకీల్ సాబ్ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితి ఉంది ఒక రాజకీయ దుమారానికి తెరలేపింది ఈ సినిమా విడుదల అయితే ఎ ఎవరు వెనక్కి తగ్గకపోవడం ప్రధానంగా ప్రభుత్వం మరింత పట్టుదలతో ముందుకు వెళ్ళడం ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం నిజంగా అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంత పట్టుదలగా ఉంది అనేది అర్థం కాని విషయం కోర్టు వరకు వెళ్ళింది అంశం అంటేనే చాలా సీరియస్గా ఉంది అది కూడా సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో వెళ్ళారంట కోర్టులకి చాలా సినిమాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంత సీరియస్గా అయితే ఏం లేదు ఒకసారి సింగిల్ బెంచ్ బెంచ్ తీర్పిచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఓకే దాన్ని అమలు చేసేస్తే అయిపోద్ది కానీ మళ్ళీ దాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్లాలనే ఆలోచన రావడం ఇది ఇప్పుడు వకీల్ సాబ్ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎంత సీరియస్గా ఉంది అనేది ఎందుకంటే వకీల్ సాబ్ విడుదల సందర్భంగా టికెట్ల రేట్లు పెంపు కోసం డిస్ట్రిబ్యూటర్లు అలాగే థియేటర్ యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కోర్టు వారికి ఒక రకంగా ఓరట్నిస్తే ఒక మూడు రోజుల పాటు పెంచుకోండి అని చెప్పి తీర్పిచ్చింది కానీ ఏపీలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు కూడా ఇచ్చింది దీంతో ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ప్రభుత్వం దాన్ని ఇమీడియట్గా వ్యతిరేకిస్తూ హౌస్ మోషన్ పిటి పిటిషన్ దాఖలు చేసింది వకీల్ సాబ్ సినిమా స్పెషల్ షోలు అలాగే టికెట్ల పెంపును వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం సినిమా ఆటోగ్రఫీ యాక్ట్ ప్రకారం నాలుగు నాలుగు షోలుకి అనుమతి ఉంది అని చెప్పి ఆల్రెడీ సమాచార శాఖ మంత్రి పేరు నాని గారు కూడా చెప్పడం ఓవరాల్గా అందుకే టికెట్ల రేట్లు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారని చెప్పి ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు అంటే ఇక్కడ ప్రధానంగా ఎందుకు వకీల్ సాబ్ సినిమాలో ఇంత హడావుడి జరుగుతుందని నిజంగా మొదట మూడు రోజులు టికెట్లు పెంచుకోవడం అంటే ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది ఇంకొక రోజే ఉంది ఒకవేళ తీర్పు వచ్చినా సరే మళ్ళీ ఇంకో మూడు రోజులు పెంచాలా లేదా అనేది కూడా మళ్ళీ అదొక అది ఇది అవుతుంది అంటే మొదట్లో అయితే అవకాశం ఇస్తా కానీ తర్వాత కూడా ఇస్తారా ఇంకా అందరూ చూడలేరు సినిమాకి మధ్యతరగతి పరిస్థితుల ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కానీ ఎందుకు ఈ విషయంలో వకీల్ సాబు సినిమా విషయంలో మాత్రమే ఎందుకు ఇంత మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఇంత టార్గెట్ చేస్తున్నారా అంటే సినిమాను కూడా ఎందుకు రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారు అనే ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి